తెలుగునో టీవీకి స్వాగతం వీక్షకులందరికీ నమస్కారం ఇంగ్లీష్ సంవత్సరం ప్రకారం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జనవరి దగ్గర నుండి డిసెంబర్ వరకు కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారికి నవంబర్ ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి వరకు గురుడు ఏడవ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేయనున్నారు ఆ తదుపరి ఎనిమిదవ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు శని ఈ సంవత్సరం మొత్తం ఏడవ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు అలాగే రాహుకేతువులు సంవత్సరం మొత్తం కూడా పదకొండు ఐదవ స్థానాల్లో లోహమూర్తులుగా సంచారం చేయనున్నారు ఈ కర్కాటక రాశి గురించి చెప్పుకోవాలి అంటే చాలా కాలం తర్వాత దాదాపుగా ఒక రెండు సంవత్సరాల తర్వాత ఈ దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి రాహు గురుల యొక్క అనుకూలత ఈ రాశి వారికి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం చాలా మెరుగైనటువంటి ఫలితాలని పొందడానికి అవకాశం అధికంగా ఉంది లాభంలో ఉన్న రాహు సప్తమంలో ఉండేటువంటి గురుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారికి ఇవ్వనున్నారు అంతేకాకుండా ఈ సప్తమ గురువు లాభ లాభంలో ఉన్నటువంటి రాహు వల్ల ఆర్థిక ప్రగతి ఉంటుంది శుభ కార్యక్రమాలు చేస్తారు ఉద్యోగాల్లో పదోన్నతి కలుగుతుంది కావలసినటువంటి ప్రదేశానికి బదిలీలు జరుగుతాయి మిత్రుల వల్ల శుభవర్తమానములు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ప్రభుత్వ పరంగా గత కొంతకాలంగా వస్తూ ఉన్నటువంటి ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది ఏవైతే ప్రభుత్వం నుండి మనకు రావలసినటువంటి సహాయము లేదా ధనము ఉన్నాయో పదవులు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఉన్నాయో అవి సకాలంలో ఈ సంవత్సరం అందడానికి అవకాశం అధికంగా ఉంటుంది ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు ఈ రాశి వారికి విముక్తి లభిస్తుంది గోవా జిగజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ముఖ్యంగా ఎవరైతే కీలకమైనటువంటి పదవుల కోసం ఆశిస్తూ ఉన్నారో వారికి ఆశించినటువంటి పదవులు దక్కుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి క్షీరాన్నాది శుభోజనం శుభ కార్యక్రమాలు చేస్తారు భోజన సౌఖ్యం అధికంగా ఉంటుంది నూతనమైనటువంటి పదవులు అధిరోహిస్తూ ఉంటారు ఈ సప్తమ స్థానంలో శనేశ్వరిని యొక్క సంచారం రీత్యా ప్రాంత సంచారానికి అవకాశం ఉన్నది విదేశీయానము నౌకాయానము చేస్తారు వ్యాపారాల్లో కీలకమైనటువంటి మార్పులు చేస్తారు ఉన్నత ఉద్యోగం లభిస్తుంది బదిలీ మీద అధికారం లభిస్తుంది ఉన్నత ఉద్యోగంలో ప్రమోషన్లు ఆశించేటువంటి వారికి బదిలీలతో కలిపినటువంటి ప్రమోషన్ వస్తుంది అంతేకాకుండా వివాహాది కార్యక్రమాలు సంతానం కలగడానికి కూడా అవకాశం ఉంది అయితే ఏప్రిల్ ఆరో తారీఖు దాటిన తర్వాత అష్టమ గురుని యొక్క దోషం వస్తోంది కాబట్టి ఎటువంటి భూ క్రయ విక్రయాది విషయాలు నూతన వాహనములు లేకపోతే ఎటువంటి పెద్ద పెద్ద చర్చోపచర్చలు కానీ నిర్ణయాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఏప్రిల్ లోపే తీసుకునగలిగితే కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు సిద్ధిస్తాయి ఏప్రిల్ ఆరు దాటిన తర్వాత చోరాగ్ని రూప భీతిశ్య గాత్రగాంభీర్య నాశనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అష్టమంలో ఉండేటువంటి గురుగ్రహం వల్ల ఆకస్మికమైనటువంటి ధన నష్టము అలాగే ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు ఆకస్మికంగా మనం ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా కోపం పెరుగుతుంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది కొన్ని పనుల్లో జాప్యం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి చాలా కాలం తర్వాత వచ్చినటువంటి గురు రాహువుల యొక్క అనుకూలత సంపూర్ణంగా జనవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలోనే ఉద్యోగంలో మార్పు చెందాలి అన్నా వ్యాపారంలో మనం విస్తరించాలి అన్నా వ్యాపారపరంగా ముందడుగు వేయాలి అన్నా ఎటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ప్రారంభించాలి అన్నా ఇది మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఆ తదుపరి గురుబలం తగ్గుతుంది కాబట్టి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి మొత్తం మీద పదకొండవ స్థానంలో ఉండేటువంటి రాహువు వల్ల ఈ సంవత్సరం మొత్తము కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఒక మాయా వాతావరణం సృష్టించి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ రాహు ఒక ఆచ్ఛాదనలాగా అంటే ఒక గొడుగులాగా కష్టాల నుండి కాపాడేటువంటి గ్రహంగా ఆ పదకొండవ స్థానంలో రాహు మనకి ఉంటారు కాబట్టి గురుబలం తగ్గినా శని బలం అంత గొప్పగా లేకపోయినా ఒక్క రాహుబలం వల్ల మాత్రం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా యోగ్యమైనటువంటి ఫలితాలని మనం చూడొచ్చు వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే ఖచ్చితంగా మన్యు సూక్త పారాయణ జరిపించుకోండి మన్యుపాశుపతము లేదా గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి వస్తాయి